వాట్ ఈస్ లగ్జరీ? అసలు లగ్జరీ అంటే ఏంటి? 10 విల్లాలు, 10 కార్లు, ఇంట్లో 10 మంది పన్నోళ్ళు, ఇదా లగ్జరీ? ఐ డోంట్ థింక్ సో. ఇది లగ్జరీ అనుకోవట్లేదు నేను. నా దృష్టిలో లగ్జరీ అంటే టు ఓన్ సంథింగ్ విచ్ వీ డోంట్ హ్యావ్. యాక్చువల్లీ మన దగ్గర లేనిది కావాలనుకోవడం పొందడమే లగ్జరీ అంటే. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, హీ హ్యాస్ అ డిజైర్ టు బై ఎ కార్. యాక్చువల్లీ ఆ కార్ కొనుక్కోనికి మనీ కావాలి, సో మనీ అతనికి లగ్జరీ. ఇంకొక పర్సన్ దగ్గర మనీ ఉంది, హీ కెన్ బై ఎవ్రీథింగ్, బట్ అతని దగ్గర హెల్త్ లేదు. సో అతనికి అల్టిమేట్ లగ్జరీ ఏంటంటే హెల్తీగా ఉండడం, అల్టిమేట్ లగ్జరీ. ఆ మూమెంట్లో వాడికి లగ్జరీ ఏంటంటే నేను హెల్తీగా ఉండాలి, నాకు అన్ని రోగాలు నయమైపోవాలి. ఆ కార్ కొనుక్కునే వాళ్ళకి ఆ ప్రస్తుతానికి ఆ మూమెంట్ నా దగ్గర మనీ ఉండాలి, నేను కారు కొనుక్కోవాలి. సో అల్టిమేట్గా ఏంటంటే ద డిజైర్ టు ఓన్ సంథింగ్ ఎట్ దట్ మూమెంట్ ఈస్ ద లగ్జరీ ఫర్ మీ యాక్చువల్లీ. సో కరెంట్లీ నాకు నా సిచ్యువేషన్ ప్రకారం నాకు లగ్జరీ ఏంటంటే టైం. యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు మేక్ అవుట్ దిస్ టైం యాక్చువల్లీ. అండ్ ప్రతిరోజు చెప్పాలంటే విహాన్ తోటి ఒక ఛాలెంజింగ్ ఒక యుద్ధమే చెప్పాలంటే ఒక అడ్వెంచరే. ఏమైంది విహాన్? ఏమైంది? ఏమైంది చెప్పు. వాట్ హ్యాపెన్ విహాన్? చూడు, అయిపోయింది అయిపోయింది, కూర అయిపోయింది, ఆకలిస్తుంది వాడికి. సే హాయ్ బిటా. హాయ్ విహాన్. హాయ్ నన్నా. హాయ్ విహాన్. ఏం చేస్తా, వంట వండుతున్నావా? లుక్ ఎట్ మీ. సో ఈ అడ్వెంచర్లో, ఈ యుద్ధంలో అసలుకి అనేబుల్ టు టేక్ సమ్ టైమ్ అండ్ యునో మేక్ వీడియోస్. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను, కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో ఆ టైం కోసం చాలా 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 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ అసలు దొరకట్లేదు అనమాట. కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతుంటేనే మనకి యూట్యూబ్లో కొద్దిగా ఆల్గోరిథంలో పడి మన వీడియోస్ అనేది కొంచెం వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఫర్ మీ ద టైమ్ ఈస్ ద అల్టిమేట్ లగ్జరీ ఫర్ మీ అట్ దిస్ మూమెంట్. ఆ టైం కోసమే తీస్తున్నాను, బట్ ఇంకొక హోప్ఫుల్లీ ఒక 1 వీక్ టు 10 డేస్లో ఆ టైం అయితే వస్తుంది అనుకుంటున్నాను. మేబీ ప్రసన్న కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు ఇంకా. సో విహాన్ని చూసుకుంటుంది అండ్ నాకు కొద్దిగా ఫ్రీ అవుతుంది అనిపిస్తుంది. అండ్ యూట్యూబ్ ఇది ఐటీ జాబ్ కంటే చాలా టఫ్ అండి, ఇట్స్ నాట్ ఈజీ. యాక్చువల్లీ ఐటీ జాబ్ అంటే పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తే అయిపోతుంది, కానీ యూట్యూబ్ ఇజంట్ సంథింగ్ లైక్ దట్. అట్లా ఏం కాదు ఇది. యూట్యూబ్ అనేది సంథింగ్ ఒక ఆర్గనైజేషన్లో భావిస్తే, ఆర్గనైజేషన్లో మనం ఒక స్వీపర్ నుంచి సీఓ దాకా అన్ని పనులు చేసుకుంటా ఉండాలి. బికాస్ మన రూమ్ మనం క్లీన్ చేసుకోవాలి, యాక్చువల్లీ మనం కంటెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి, మన వీడియో మనం షూట్ చేసుకోవాలి, ఫినాన్సెస్ ఏమైనా పైసలు వస్తే అవి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మనమే చూసుకోవాలి, ఏం కంటెంట్ తీసుకురావాలి, ఏం కొలాబరేషన్స్ చూసుకోవాలి, ఏం మార్కెటింగ్, మొత్తం అన్నీ ఒక పర్సన్ అన్నీ చేయగలగాలన్నమాట. సో అది ఇట్స్ ఎ మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఇది. ఇది యాక్చువల్లీ ఐటీ జాబ్ కంటే చాలా టఫ్ ఉంటుంది యూట్యూబ్ అంటే. ఏదో వీడియో పెట్టేస్తున్నా అన్న సింపుల్ అట్లా కాదు, ఇది ఒక జాబ్ లాగానే చేయాలి, కన్సిస్టెంట్ చేయాలి. ఇప్పుడు రోజు జాబ్కి వెళ్తేనే కదా మనకి ఇన్కమ్ అనేది వచ్చింది, అట్లనే రోజు అప్లోడ్ చేస్తేనే మనకు డబ్బులు అనేది వస్తుంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి లీవ్స్ అవి ఓకే, కానీ బట్ ఒక 10 రోజులు 20 రోజులు సడన్గా మనకి ఆఫీస్లో లీవ్ అడితే ఇవ్వరు కదా, అట్లనే ఇది కూడా అంతే. ప్రతిరోజు అటెండెన్స్ చేయాలి, అంటే ప్రతిరోజు మనం ఒక వీడియో పెట్టాలి. అలా ఉంటేనే కొద్దిగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. యూట్యూబ్ అనేది జస్ట్ ఒక జాబ్ లాగానే అనమాట, అంతే. ఇంకా కష్టంతో కూడిన జాబ్ అది. సో ఇంకా ఆ కష్టం కొద్ది కొద్దిగా ఇప్పటికిప్పుడు బిల్డ్ అవుతూ ఉంది, కొద్ది కొద్దిగా సెట్ చేస్తున్నాను, స్టూడియో అంతా సెట్ అవుతూ ఉంది. ఇంకా ఒక 4 డేస్లో కంప్లీట్గా సెట్ అయిపోతుంది, కంప్లీట్గా చూపిస్తాను. ఓకే, నాకు నచ్చిన విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట, కొద్దిగా బాగానే వస్తుంది. అండ్ ఇంకా కొద్దిగా రీసౌండ్ అయితే రావచ్చు, ఈ రీసౌండ్ అంతా కూడా కొద్దిగా ఇంకా 4-5 డేస్లో అంతా వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఐఎమ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఇంకా కొద్దిగా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్స్. యాక్చువల్లీ ఇంకా స్కిల్స్ నేర్చుకునేది ఉంది, జస్ట్ నాట్ జస్ట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కొద్దిగా ఎడిటింగ్. నేను చేసే ఎడిటింగ్ ఏంటంటే ఒక ఓకే ఫైన్, ఒక చిన్న చిన్న వాటికి సరిపోతుంది, కానీ నేను ఇంకా అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలనుకుంటున్నాను. సో ఆ కోర్స్ కూడా నేర్చుకోవాలి, దానికోసం కూడా టైం తీయాలి. అండ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ సూన్, అన్నీ కూడా ఒక్కొక్కటి అవుతాయి అనుకుంటున్నాను. అండ్ ఇక ఈ రూమ్ కోసం ఐకియాకి అయితే ఎన్నిసార్లు తిరిగామో అసలు మాటలు చెప్పలేను. ఆల్మోస్ట్ లైక్ ఒక 1 మంత్ నుంచి రెగ్యులర్గా ఐకియాకి వెళ్తున్నాము, ఏదో ఒకటి తీసుకొస్తున్నాము, మళ్ళీ నచ్చలేని రిటర్న్ ఇస్తున్నాము, ఇంకోటి తీసుకుంటున్నాం, వెళ్తున్నాం, అట్లా చాలాసార్లు తిరిగాం. ఇక నిన్న కూడా ఐకియాకి వెళ్ళామన్నమాట. ప్రసన్న కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది అయ్యాక వెళ్దామంటే నేను విహాన్ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 7 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. చెప్పాను కదా మాకు టైం అంటే లగ్జరీ అని. ఐకియాలో కొన్ని ప్రోడక్ట్స్ అన్ని రిటర్న్ చేసేసి ఒక టేబుల్ తెచ్చుకుంటున్నాను నేను ఆఫీస్. పట్టవా మ్యాట్స్ అవి? డైరెక్ట్ వేసేద్దాం మరి, అక్కడ ట్రాలీ దొరుకుతా, ట్రాలీ తీసుకొని వెళ్ళిపోదాం. పద వెళ్దామా విహాన్, లెట్స్ గో డాడీ.
చెప్పు డాడీ, గో గో చెప్పు డాడీ, గో గో. అండ్ బై ద వే, ప్రసన్న వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా. నాకైతే ఇలాంటి డ్రెస్సెస్ బాగా నచ్చుతాయి. ఎందుకో ఈ డ్రెస్ లింక్ కింద ట్యాగ్ చేశాను, గో చెక్ ఇట్ అవుట్. షాపింగ్ మాల్కి వచ్చినప్పుడల్లా విహాన్ చేతిలో ఒక ఐటెం పెట్టి పట్టుకోమని చెప్తాం, సో దట్ వాడు వేరే వాళ్ళ హ్యాండ్స్లో ఏమైనా ఈటబుల్స్ ఉంటే గ్రాబ్ చేయడు, అదర్వైజ్ ఎవరైనా ఐస్ క్రీమ్ తింటా ఉంటే వెళ్ళి లాక్కోవడానికి ట్రై చేస్తాడు. అందుకే ఎప్పుడు ఒక ఐటెం హ్యాండ్లో అయితే ఉంటుంది. మా వాడికి కూర్చోడానికి కుర్చీలు, పడుకోవడానికి మంచాలు కనిపించాయంటే సార్ ఎక్కడ లేని అలసట వచ్చేస్తుంది వాడికి. ఏంటో మరి సోఫాలు కనిపించినాయంటే సార్ కూర్చుండే కూర్చుండి ఇదే పని. ఇంక విహాన్ ఇంకా పని ఉంది కదా మనకి, వెళ్ళందా కమ్ దా దా తొందర వెళ్ళిపోదాం పదా. ఈ దివాళీ అండ్ క్రిస్మస్ సీజన్లో అంటే నవంబర్ టు డిసెంబర్ ఐకియా కలకలలాడిపోతుంది కదా, చాలా బ్రైట్ అండ్ వైబ్రెంట్గా ఉంటుంది. సో ఫైనలీ ఈ ఆఫీస్ షేర్స్ అండ్ టేబుల్స్ ఉండే సెక్షన్కి అయితే వచ్చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ నేను కొనాలనుకున్న మోడల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అంట. చేసేది ఏం లేదు, మళ్ళీ రావాల్సిందే. సిట్ విహన్, కాట్లో కూర్చో, పడుకొని ఎక్కిస్తా. ఫ్రిడ్జ్లోకి కూరగాయలు పెట్టడానికి డబ్బాలు కావాలంట, డబ్బాలు తీసుకుని అంటే ఇంట్లో ఒకటి ఉందా? అది మంచిగా దాంట్లో పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒకసారి తీసేసుకోదా. ఇంత సంతోషమా నీకు? మొక్కలు కనిపిస్తే పిచ్చలు ఇస్తుందా నీకు? చంద్రముఖిలో దానికి నగలు కనిపించినట్టే ఉంటుంది నీకు మొక్కలు కనిపిస్తే. అడిట్లోకి వస్తుందా? వెళ్ళాం. అది ఆకలి వేస్తుందా తింటూ అనుకుంటాడు కదా. మొక్కలు మొక్కలు మళ్ళా పట్టిందండి మొక్కలు. ఎప్ మై చైర్ రెండు పట్టుకొస్తుంది నీకు అట్లా. మాది ఒకటే కారు ఉంది, ర్యాక్ మొత్తం ఈ పార్కింగ్ లాట్లో మొత్తం ఇది ఒకటే కారు ఉంది. ఇందాక చాలా ఉండాలి, లేట్ అయిపోయింది. ప్రసన్న వర్క్ అయిన తర్వాత బయలుదేరినాం.
సో కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొని బిల్లింగ్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సర్లే ఇంకా తినేసి వెళ్ళిపోదని పక్కనే రెస్టారెంట్ ఉంటుంది ఎక్సోటికా, బాగుంటుంది. ఒక పక్క చల్లటి గాలి, ఇంకొక పక్క మంచి వ్యూ, రెస్టారెంట్లో వేడివేడిగా ఐటమ్స్, అదో ఆనందం కదా. అండ్ రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి మాకు విహాన్కి ఒక టెస్ట్, వాడు పేషెంట్స్గా ఫుడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాడా అండ్ వచ్చిన ఫుడ్ని ప్రాపర్గా తింటాడా. పర్లేదు, కొంచెం అటు ఇటు పడ్డవాడు బాగానే తింటున్నాడు అని వాడికి వాడు తింటున్నాడు. For us, this journey is all about making Vihan independent and creating memories with him. Like special ga kaakunda normal ga unta chaalu. Idgo ila appudu appudu ala baitiki raavadam, shopping cheyadam, cinema laku velladam, monthly once or twice restaurants ki velladam. Spending quality time with the family, idi kuda oka luxury kada. And by the way, mee luxury enti? Kinda comment cheyandi. సో గైస్, అదనమాట ప్రస్తుతానికి అయితే ఇంత ఇంకా వీడియో దిస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అల్టిమేట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.